హే గైస్ నేను మీ ఫ్రెండ్ ఫ్యామిలీ మెంబర్ చందు గైస్ సాతోషి అప్లికేషన్లో మైనింగ్ చేస్తున్న వాళ్ళందరికీ నేనైతే ఒక విషయం చెప్పాలనుకున్నాను సో సాతోషి అప్లికేషన్లో మనకు సింపుల్గా కొత్త ప్రాజెక్ట్ అయితే వచ్చింది సో దాని పేరు వచ్చేసి ఇక్కడ చూడొచ్చు ఓజీ షార్ట్కట్లో సో ఓజీ అనేది ఇది ఒక ఎక్స్చేంజ్కి డీసెంట్రలైజ్డ్ డెక్స్కి సంబంధించిన టోకెన్ అనమాట దాదాపుగా ఐదు లక్షల కాయిన్లు అనేది వీళ్ళు మనకు ఎయిడ్రా రూపకంగా అయితే ఇస్తున్నారు సో ఇక్కడ వచ్చేసి వీటిల్లో జాయిన్ అవ్వాలి అంటే ఎవరైనా జాయిన్ అవ్వచ్చు ఎగ్జాక్ట్లీ వన్ మంత్ పీరియడ్ అయితే ఉంటుందన్నమాట సో దీనిపైన క్లిక్ ఇస్తే ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్లీ ఈరోజే స్టార్ట్ అయ్యింది సో కరెంట్ స్టేటస్ వచ్చేసి ఎయిర్ డ్రాపింగ్ అనమాట సో ఇక్కడ వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఎండ్ టైం వచ్చేసి ఒక నెల అంటే రేపు నెల ఎనిమిదో తారీఖు వరకు విత్డ్రాల్ కూడా ఎనిమిదో తారీఖే ఇస్తాడు సో ఇక్కడ మేజర్లీ ఈ యొక్క ఎక్స్చేంజ్కి సంబంధించిన బిట్కాయిన్ అండ్ డెఫీ అండ్ సో ఇవంతా మ్యాటర్ అంతా ఇక్కడ రాయడం జరిగిందనమాట మీరు కావాలంటే చదువుకోవచ్చు సో ఇందులో జాయిన్ అవ్వాలంటే ఏం చేయాలి అంటే ఫస్ట్ వచ్చేసి మీరు సింపుల్గా సాతోషి అప్లికేషన్ ఓపెన్ చేయండి కొత్త వాళ్ళకు కూడా చెప్తున్నాను సాతోషి అప్లికేషన్ అనేది చాలామంది ఆషామాషిగా తీసుకుంటున్నారు ఈ క్రిప్టోలో ఫ్రీగా మనీ అర్న్ చేసే ప్లాట్ఫామ్స్లో ఏదైనా బెస్ట్ టాప్ బెస్ట్ ప్లాట్ఫామ్ ఉందంటే నా ఉద్దేశంలో అది సాతోషి అప్లికేషన్ అనమాట మీరు ఒకసారి దీంట్లో ఐడి క్రియేట్ చేసుకున్నారు అంటే మీరు లైఫ్ టైమ్ అనేది డబ్బులు అర్న్ చేస్తూనే ఉంటారు ఫ్రీగా వచ్చే టోకన్స్ అనేది అర్న్ చేస్తూనే ఉంటారు అందులోనూ దీంట్లో వచ్చే ప్రొవైడ్ చేసే ఎయిర్ డ్రాప్స్ అనేది ఆషామాషి ఎయిర్ డ్రాప్స్ కాదు మీ అందరికీ తెలుసు కోర్ అనేది ఇప్పుడు మనకు చూడవచ్చు వరల్డ్లోనే క్రిప్టో కరెన్సీస్లో టాప్ ఫిఫ్టీ ప్లేస్లో ఉంది సో ఆల్ టైమ్ హై నాలుగు డాలర్లకు కూడా వెళ్ళిందనమాట రీసెంట్గానే ఇప్పుడు రెండు టూ పాయింట్ సెవెన్ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది సో వేరే సమస్యే లేదు ఇయర్ ఎండింగ్ అంతా టాప్ థర్టీ లేకి టాప్ టెన్ లేకి ఈజీగా అయితే వెళ్ళిపోతుంది సో అంత బెస్ట్ ప్రాజెక్ట్ని మనకు ఫ్రీగా ఇచ్చారు సో అప్పట్లో మీరు కనీసం ఒక ఐదు వందల నుంచి వెయ్యి కోరు నేను చెప్పినప్పుడు మైనింగ్ చేసి ఉంటే దాదాపుగా మూడేళ్ళ క్రితమే నేను చెప్పాను ఖచ్చితంగా ఈరోజు మీరు లక్షాధికారి కనీసం మీ దగ్గర వెయ్యి కాయిన్లు ఉన్నా కూడా ఇప్పటికి మీ దగ్గర ఒక ఏడు నుంచి ఎనిమిది లక్షల రూపాయలు అయితే ఉంటుండమాట ప్రస్తుతం వాల్యూ ఫ్యూచర్లో వచ్చేసి కోర్ వాల్యూ అనేది యాభై నుంచి వంద డాలర్లు ఈజీగా వెళ్తుంది ఇథీరియంకి ఏమాత్రం తీసిపోని కెపాసిటీ ఉన్న టోకెన్ ఏదైనా ఉంది అంటే కదా కాయిన్ అది కోరే సో అలాంటి కోర్ని ఈ సాతోష్ అప్లికేషన్ ఫ్రీగా డ్రాప్ ఇచ్చింది సో దాన్ని మిస్ అయ్యారో వదిలేసేయండి తర్వాత వచ్చేసి మనకు ఓఈఎక్స్ ఇంకొక వారం రోజుల్లో విత్ ఉంది సో ఇది కూడా నాకు తెలిసి ఇంచుమించు లిస్టింగ్ ప్రైస్ వచ్చేసి జీ ఎంతన్నా ఉండనివ్వండి లిస్ట్ తర్వాత ఇది అప్ట్రెండ్ అవుతుంది కదా దాదాపుగా నా అంచనా ప్రకారం జీరో పాయింట్ ఫైవ్ డాలర్ టు వన్ డాలర్ వరకు వెళ్ళే స్కోప్ అయితే ఉందన్నమాట సో దీని యొక్క వాల్యూ తర్వాత ఫ్యూచర్లో ఖచ్చితంగా అంటే ఇది కూడా ఇంకొక రెండు మూడు మూడేళ్ళ తర్వాత పది నుంచి యాభై డాలర్ లీజీగా అవుతుంది సో దీన్ని కూడా మిస్ అయిపోయాము అనే వాళ్ళు వదిలేసేయండి అది కూడా తర్వాత వచ్చేసి ఇప్పుడు చూడండి ఈ గిల్మ్స్ అనేసి సో ఇది వచ్చేసి ఓన్లీ ఐదు లక్షల టోకెన్లు మాత్రమే ఉన్నాయి నెల రోజులు మైనింగ్ మాత్రమే ఉంది కాకపోతే మీకు నెల అంతా కలిపినా కూడా ఒకటి నుంచి ఐదు టోకన్లు కూడా రావు కాకపోతే దీనికోసం మనమేం సపరేట్గా ఏం చేయాల్సిన అవసరం లేదు ఓఈఎక్స్ మైనింగ్ చేసే వాళ్ళే ఒకటేసారి ఇక్కడ అట్ ఏ టైము నాకు తెలిసి దాదాపుగా ఐదు నుంచి ఎయి ఎనిమిది డ్రాప్స్ అయితే క్లైమ్ చేసుకోవచ్చు సింగిల్గా ఒక్క బటన్ ప్రెస్ చేసేసి సో మీరు ఒక్కొక్క ఎయిర్ డ్రాప్ ఒక్కొక్క బటన్ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు ఇది చాలా ప్రత్యేకమైన డ్రాప్ ప్లాట్ఫామ్ అనమాట సో ఇందులో అయితే సింపుల్గా అయితే జాయిన్ అవ్వండి మ్యాటర్ చూసి చూడండి మీరైతే సింపుల్గా అయితే ఇక్కడ ఎయి డ్రాప్ అనే సెక్షన్లో ఉంటుంది మీరు ప్రాజెక్ట్ అనే సెక్షన్కి వచ్చేసి ఈ ఓజీ అనే ప్లాట్ఫామ్ పైన దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత సింపుల్గా ఇక్కడ మీరు క్లిక్ చేయాలి ఇక్కడ మీకు దాదాపుగా పార్టిసిపేట్ ఇన్ ఎయి డ్రాప్ అనే ఆప్షన్ ఉంటుంది ఆరెంజ్ కలర్లో దానిపైన క్లిక్ ఇస్తే ఇట్లా ఎగ్జిట్ ఎయి డ్రాప్ అని కనిపిస్తుంది సో ఈ ఎగ్జిట్ ఎయి డ్రాప్ అని ఉన్నప్పుడు వదిలేసేయండి సో ఇలానే ఉండాలన్నమాట మీకు కూడా ఆప్షను బ్యాక్ వచ్చేసారు అంటే కనుక మీకు నెక్స్ట్ అవర్ నుంచి ఎవ్రీ అవర్కి అంటే ఇప్పుడు వన్ ట్వంటీ ఫోర్ అవుతుంది వన్ థర్టీకి ఒక బ్లాక్ వస్తుంది మళ్ళీ టూ థర్టీకి ఒక బ్లాక్ త్రీ థర్టీకి ఒక బ్లాక్ అట్లా మీరు జాయిన్ అయినా నెక్స్ట్ అవర్ నుంచి బ్లాక్ అయితే జనరేట్ అవుతుంది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అట్లే అనమాట సో నెక్స్ట్ ఇదే ఫైనల్ డ్రాప్ అంటే కాదు మనకు ఓపెనింగ్ ఇయక్స్ ఇక్కడ చూడండి ఇది దాదాపుగా తొంభై ఎనిమిది శాతం అయిపోయింది ఖచ్చితంగా అంటే ఈ మంత్ పదమూడు అంటే ఈరోజు సోమవారం శనివారం రోజు విత్డ్రాలు ఇస్తాడు ఇది అయిపోయిన తర్వాత ఇలాంటి ప్రాజెక్టే ఇంకొకటి తెస్తాడు సో అది కూడా బిగ్ కమ్యూనిటీ అయి డ్రాప్ ఇస్తాడు వన్ ఇయర్ టైమ్ లిమిట్ అయితే ఉంటుందన్నమాట సో ఆ లోపల మీరు చేయవలసిన పనులు ఏంటి అంటే కొత్త వాళ్ళు అవనివ్వండి పాత వాళ్ళు అవ్వనివ్వండి చెప్తున్నాను సో మీరు ఒక టీమ్ని బిల్డ్ చేసుకోండి ఒకసారి మీకు మీ రెఫరల్ కోడ్ మీ ఫ్రెండ్స్కి చేశారు వాళ్ళతో ఫేస్ వెరిఫికేషన్ చేయించారు అంటే మటుకు మీరు ఒక టీమ్ని బిల్డ్ చేసుకున్నట్టు అవుతుంది సో దీంట్లో మళ్ళీ మాడి మాడికి కేవైసీ అయితే అడగదు దీంట్లో వచ్చే ప్రతి ఒక్క టోకన్ అనేది మీ జీవితాన్ని మార్చే టోకనే సో అది నేనైతే క్లారిటీగా కుండ బద్దలు కొట్టినట్టయితే చెప్పగలను ప్రతిది యూనిక్ దేనికి దానికి అంత స్పెషాలిటీ ఉందనమాట కోర్ టాప్ టెన్లోకి వెళ్ళే కెపాసిటీ ఉంటే ఓఈఎక్స్ ఓన్ ఎక్స్చేంజ్ ఉన్న టోకెన్ అనమాట సో మీ ఈవెన్ మీకు బైనాన్స్ లాంటిది కూడా రెండు వేల పదిహేడు ఆ టైంలో రిలీజ్ చేసినప్పుడు రెఫరల్ సిస్టమ్ ఉంది సైన్ అప్ చేస్తే పది బై బై బిఎన్బి టోకన్లు ఇరవై బిఎన్బి టోకన్లు అట్లా ఇచ్చారనమాట ఎన్ని ఇచ్చారనేది నాకు తెలియదు అప్పుడు నేను ఎందుకంటే ఆ బిఎన్బి ఉందనేది కూడా తెలియదు అప్పటికి నాకు రెండు వేల పదిహేడులో నేను క్రిప్టో జర్నీ స్టార్ట్ చేసింది రెండు వేల ఇరవై ఒకటిలో సో అప్పుడు రెఫరల్ సిస్టమ్ ఇచ్చారు అప్పుడు చాలామంది చేసుకున్న వాళ్ళు ఈరోజు కోటీశ్వర్లు అయ్యారనమాట సో అదేవిధంగా ఇప్పుడు మనకు మైనింగ్ చేశాము ఈ మైనింగ్తో పాటుగా ఇంకా మనకు దాదాపుగా వీడు కూడా రెఫరల్ సిస్టమ్ ఇస్తాడు కొద్ది కాలం తర్వాత అప్పుడు ఇంకా మీరు అర్న్ చేసుకోవచ్చు ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే నెక్స్ట్ మళ్ళీ వన్ ఇయర్ది ప్రాజెక్ట్ వస్తుంది అది కూడా చాలా తోపు ప్రాజెక్ట్ ఉంటుంది మీరు టీమ్ని బిల్డ్ చేసుకోండి ఎస్పెషలీ ఇప్పుడు నేను చెప్పబోయేది పాత వాళ్ళ గురించి ఎవరైతే కోర్ మైనింగ్ చేశారో వాళ్ళు చాలామంది ఇనాక్టివ్లో ఉన్నారు ఈ యొక్క ప్లాట్ఫామ్ అనేది బెస్ట్ ప్లాట్ఫామ్ అంటే ఒక ఒక బాతు బంగారు గోడిగుడ్డు పెట్టే బాతు అనేది మర్చిపోయినారనమాట ప్రతి ఒక్కరు ఇన్యాక్టివ్లో ఉన్నారు అలా ఉంటే మీకు ఏం కాదండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎవరెవరైతే ఓల్డ్ యూజర్స్ ఉన్నారో లైట్ తీసుకున్న వాళ్ళు దయచేసి ఈ వీడియో చూస్తున్నారంటే రీయాక్టివ్ అవ్వండి మళ్ళీ వచ్చి లాగిన్ అయ్యేసి మీ మైనింగ్ అనేది చేయండి ఏముంది డైలీ బటన్ ప్రెస్ చేయడమే కదా మీరు ఏం చెయ్యరు సో కాబట్టి మిస్ అయితే చేసుకోవద్దు మొత్తానికి ఇది చెప్తున్నాను చూడండి ఈ ఇది వచ్చేసి ఈ ఓజీ టోకన్ అనేది సింగిల్ పర్సన్కి అయితే కనుక ఒకటి నుంచి రెండు కాయిన్లు కూడా రావు నెలకి నేను ఈజీగా చెప్తున్నాను కాకపోతే మీరేమి సపరేట్గా వేరే చేసే పెద్ద పనేం లేదు కాబట్టి జస్ట్ జాయిన్ అయ్యి వదిలేస్తే ఓఈఎక్స్తో పాటుగా ఇది కూడా వస్తుంది కాబట్టి ఫ్రీగా వచ్చేది వదులుకోవద్దండి నెక్స్ట్ బిగ్ ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేయండి హోప్ యూ గైస్ అండర్స్టాండ్ దిస్ ఈజ్ యువర్ చందు ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి టెలిగ్రామ్ ట్విట్టర్ ఫాలో అవ్వండి పిన్ టు పిన్ అప్డేట్స్ తెలుస్తాయి దాంతోపాటుగా ఈ అప్లికేషన్లు ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే దాని లింకు కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది వెళ్ళి జాయిన్ అవ్వండి జాయిన్ అయిన వెంటనే మీకు మీ అనే సెక్షన్లోకి వెళ్ళేసి ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అనే ఆప్షన్ పైన క్లిక్ ఇచ్చి సింపుల్గా ఫేస్ వెరిఫికేషన్ చేసుకుంటే సరిపోతుంది ఫేస్ వెరిఫికేషన్ అందరూ నెగ్లెక్ట్ చేస్తున్నారు సరైన లైటింగ్లో స్పెడ్స్ ఉంటే తీసేసి నిదానంగా చేయండి చాలామంది ఫేస్ వెరిఫికేషన్ భయ్య ఆల్రెడీ యూ హ్యావ్ అన్ అకౌంట్ అనేసి వస్తుంది అంటున్నారు అలాంటి వాళ్ళు మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫాదర్ది కానీ మీ మదర్ది కానీ ఇంకొకసారి మొబైల్ తీసుకొని దాంట్లో కొత్తగా మీరు లింక్ ద్వారా వెళ్ళి లాగిన్ అవ్వండి కొత్త ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి నెక్స్ట్ ఫేస్ వెరిఫికేషన్ క్లియర్గా చేయండి అయిపోతుంది కొత్త మొబైల్ మార్చాలి ఒకసారి మీకు ప్రాబ్లం తలెత్తింది అంటే కొత్త మొబైల్ ఉండాలి అంటే వేరే వాళ్ళది ఇప్పుడు మీరు చేసిన మొబైల్ కాకుండా వేరే మొబైల్ దాంట్లో కొత్త ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి సో మీకు ఒకసారి ఫేస్ వెరిఫికేషన్ అయిపోయింది మైనింగ్ స్టార్ట్ అయ్యింది అంటే మీరు ఆ మొబైల్ ఏదైతే యూజ్ చేసి ఉంటారో దాంట్లో సింపుల్గా లాగౌట్ అయిపోయి మీ మీ సొంత మొబైల్లో లాగిన్ అయిపోతే సరిపోతుంది అనమాట గైస్ అండర్స్టాండ్ దిస్ ఇస్ చందు